నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లమ్ సేమ్ ఇంతకుముందు ఎలాగైతే సాల్వ్ చేసామో అలాగే సాల్వ్ చేస్తాం. సెకండ్ వన్, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి ఇంటూ కాస్ థీటా, ప్రూవ్ దట్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ బీసీ డివైడెడ్ బై బి ప్లస్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ బై టూ అయితే ఉంది. ఈ విధంగా ఉంది. సో ఈ విధంగా ఉందంటేనే మనం ఇక్కడ ముందుగా ఇక్కడ కాస్ థీటా ఉంది కాబట్టి కాస్ థీటా వచ్చేదానికే ఇక్కడ రాసుకోవాలి. చూడండి ఆన్సర్ గివెన్. సో కా ఇక్కడ ఉండేది రాసుకోండి ఫస్ట్, కాస్ థీటా వచ్చే విధంగా దీని సైడ్ చూపిద్దాం. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై బి ప్లస్ సి అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు కాస్ థీటా ఉంది, ఇక్కడ చూస్తే సైన్ థీటా ఉంది, మనం ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, సైన్ థీటా ఉంది కాబట్టి మనకు ఏమొస్తుంది, వినో దట్ ఫార్ములా. వినో దట్ ఏం తెలుసు మనకు, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు వన్. మనకు సైన్ థీటా కావాలి కాబట్టి సైన్ స్క్వేర్ థీటా అని టార్గెట్ చేయండి, దీన్ని ఈ సైడ్ తెచ్చేద్దాం. ఓకే, సో సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా అయితే అవుతుంది అనమాట. కాస్ థీటా మనకి ఇక్కడ ఆల్రెడీ ఉంది, అది అనమాట. ఇక్కడ అర్థమైంది కదా. సో ఏ విధంగా వస్తుందని చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ మీరు చూస్తానే ఐడియా పట్టచ్చు అసలు ఏ విధంగా ఉంది అనేసి. అర్థమైందా? సో వన్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా కాబట్టి కాస్ థీటా ఉంది మనకు. సో స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టేద్దాం. సో కాస్ థీటా ఏంటంటే ఏ డివైడ్ బై బి ప్లస్ సి ఇది. ఇంకా దీన్ని సాల్వ్ చేసుకోవడం మెల్లగా ఇంతకుముందు ఎలాగైతే సాల్వ్ చేసామో అలాగే స్క్వేర్ దేనిని అప్లై చేయండి. సో ఏ స్క్వేర్ డివైడ్ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అవుతుంది. ఇంకా ఇక్కడ మనం ఎల్సిఎం దిద్దాము. సో బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డివైడ్ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఇది ఏ స్క్వేర్, ఇదంతా టోటల్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అయితే అప్లై చేద్దాం. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకే, ఇది ఫార్ములా అనమాట, అప్లై చేసాను. డివైడెడ్ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అలాగే ఉంటుంది. ఇది సైన్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు, ఇంకా మనకు తెలుసు ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే టూ ఎస్ ఇంటూ, ఇక్కడ బి ప్లస్ సి బదులుగా టూ ఎస్ మైనస్ ఏ రాయొచ్చు. ఇంకా మైనస్ ఏ మైనస్ ఏ మైనస్ అంటే మైనస్ టూ ఏ తెలిసిండేదే. ఓకే, టూ అయితే బయట లాగేయచ్చు. చూడండి ఇక్కడ ఇదిగోండి, టూ అనేది కామన్ తీసినట్టయితే మనకు బయటకు వస్తుంది. టూ ఇంటూ టూ అంటే ఫోర్ అవుతుంది. ఫోర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ డివైడ్ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అయితే అవుతుంది. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కాజ్ ఏ బై టూ ఉందంటే మనకు, ఓకే, సో మనకు ఇక్కడ కాజ్ స్క్వేర్ ఏ బై టూ వచ్చే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ సైడ్ వచ్చేసినట్టయితే రూట్ అవుతుంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వడానికి. ఓకే, సో కాజ్ స్క్వేర్ ఏ బై టూ ఫార్ములా తెలుసు మనకు. కాజ్ స్క్వేర్ ఏ బై టూ ఎంత ఫార్ములా, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ డివైడ్ బై బీసీ అనమాట కదా. సో ఇది, సో ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఉంది, బీసీ అయితే లేదు కింద కాబట్టి ఇంటూ బీసీ బై బీసీ చేసుకోవాలి. ఓకేనా? సో ఇదంతా కలిపి ఒక చోట రాద్దాం, ఎందుకంటే ఫార్ములా వస్తుంది కాబట్టి. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ డివైడ్ బై బీసీ, ఇంకా మిగతాంతా ఒక చోట రాద్దాం. ఫోర్ బీసీ డివైడ్ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఇది. ఇక్కడ ఫార్ములా అప్లై చేద్దాం. కాజ్ స్క్వేర్ ఏ పెట్టి అయితే అవుతుంది. ఇంకా స్క్వేర్ ఉంది కాబట్టి ఈ సైడ్ ఇచ్చేయండి అయితే రూట్ అవుతుంది. దేని దాని అప్లై చేయండి, టోటల్గా అవుతుంది. ఇంటూలో ఉంది కాబట్టి దేని దాని అప్లై చేద్దాం. ఇక్కడ కూడా పైన ఇంటూలో ఉంది కాబట్టి దేని దాని అయితే అప్లై చేయొచ్చు ఇక్కడ. ఓకే, ఇక్కడ టోటల్గా వస్తుంది కాబట్టి పైన కింద అప్లై చేయాలి రూటు. ఇంకా పైన అన్ని ఇంటిలోను కాబట్టి దేని దాని అప్లై చేయాలి. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ టూ వస్తుంది కాబట్టి సపరేట్గా పెట్టేసాను అనమాట. టూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ బీసీ డివైడెడ్ బై కింద అప్లై చేసినట్టయితే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ బీ ప్లస్ సి ఇంటూ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాస్ ఆఫ్ ఏ బై టూ అవుతుంది అనమాట. అంతే, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇది టూ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ బీసీ డివైడెడ్ బై బీ ప్లస్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ బై టూ, హెన్స్ ప్రూవ్డ్. ఇదేనా, చూసుకోండి. అంతే, సింపుల్గా చేసేయాలి అంతే. ఓకే, ఇది